హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బొంబాయి రవ్వ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బొంబాయి రవ్వ హల్వాకి కావలసిన పదార్థములు: బొంబాయి రవ్వ కప్పు, పంచదార 1.5 కప్పు, పాలు 3 కప్పులు, నెయ్యి 1 టేబుల్ స్పూను, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఇలాచీ పౌడర్ చిటికెడు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పొయ్యి మీద ఒక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి. చూడండి, నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పు, కిస్మిస్ దీంట్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఈ వేయించినవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని బొంబాయి రవ్వ దీనిలో వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇది బ్రౌన్ కలర్లోకి వేగింది రవ్వ. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూడండి, పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న పాలు 1కి 3 కప్పులు పోయాలి. పాలు కాచిన పాలు తీసుకోవాలి. ఈ పాలు బాగా కాగనివ్వాలండి. పాలు కొంచెం, నీళ్ళు కొంచెం హాఫ్ హాఫ్గా అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. మొత్తం పాలు అయితే టేస్ట్ బాగుంటుంది. చూడండి, పాలు తెల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం దోరగా వేయించుకున్న బొంబాయి రవ్వని సన్నగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి పోస్తే ముద్ద అవుతుంది, ఉండగట్టకుండా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇదా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిందాక లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఇది బాగా దగ్గరకు వచ్చి ముద్దలాగా అయ్యింది. బొంబాయి రవ్వ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనము 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాము, దీన్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ షుగర్ అంతా దీనిలో కలిసిపోయిన దాకా ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఈ షుగర్ మొత్తం ఈ ఉడికించిన రవ్వ ముద్దలోకి బాగా కలిసిపోవాలి. బాగా సన్నగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, చక్కెర అంతా బాగా కరిగింది, రవ్వలో కలిసిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇలాచీ పౌడర్ వేసేయాలి. ఇందాక మనం ఉంచిన ఈ కొరవ నెయ్యి కూడా దీంట్లో వేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరకు వచ్చిందాక బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది బాగా ముద్దగా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించి నెయ్యి పోసిన ప్లేట్లో ఆరబోయాలి. ఇప్పుడు దీన్ని ఇలా నెయ్యి పోసిన ప్లేట్లో పోసి 1 గంట ఆరనిస్తే కేక్స్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది చల్లారిందేమో చూద్దాము. చల్లారిపోయింది, 1/2 అవర్కే చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు కేక్స్గా కట్ చేసుకుందాం మనం. దీన్ని ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి ఎలా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము సర్వ్ చేసుకోవటానికి పీసెస్ పీసెస్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క కేక్ పైన ఇలా పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనకి పీసెస్ లాగా వచ్చేస్తుంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
చూడండి, బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఇది 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.